ओम श्री गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुलारा, ई रोजु मीतो नेनु पालुपंचुकुनेटुवंटि अंशं ना जीवितंलो यदार्थंगा जरिगिनटुवंटि संघटन यदार्थंगा बाबा वारु चूपिंचिनटुवंटि लीला यदार्थंगा बाबा वारु चूपिंचिनटुवंटि चमत्कारं ई योक्क चमत्कारानि ई आनंदमैनटुवंटि लीलनि ई योक्क आनंदमैनटुवंटि अनुभूतिनि साई भक्तुलतो पालुपंचुकुनेटुवंटि प्रयत्नानि नेनु चेस्तुन्नानु। इदि ना जीवितंलो మరి చాలా నమ్మశక్యంగా జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన గొప్ప బాబాలీల। నేను మామూలుగా ఉచ్చరిచ్చా నా యొక్క జీవనోపాధి కోసం నేను పుస్తకాల వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఉంటున్నాను। నేను స్వతహాగా యొక్క ఒక బుక్ షాప్ ని నేను రన్ చేస్తూ ఉన్నాను। నా బుక్ షాప్ లో స్టూడెంట్ కి సంబంధించినటువంటి అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ వాళ్ళకి కావాల్సిన అన్ని బుక్స్ ఇవన్నీ కూడా నేను నా షాప్ లో పెట్టి ఈ బుక్ షాప్ ద్వారా యొక్క మామూలుగా కొనుగోలుదారుకి ఇక్రిస్తూ ఉంటాను। దీని ద్వారా నేను జీవనోపాధి పొందుతూ ఉన్నాను। ఈ క్రమంలో నా యొక్క పుస్తకాల షాప్ లో నాకు సహాయకారిగా ఉండేందుకు మరి ఒక గుమస్తాన కూడా నేను పెట్టుకున్నాను। ఆ గుమస్తా నా కింద చాలా అత్యంత విశ్వాసపాత్రుడిగా చాలా నిజాయితీగా మరి స్వామి భక్తిగా యజమానికి తగ్గ ఒంటులాగా అంటే రాముడికి హనుమంతుడెట్లానో అంత ఇదిగా ఉండేవాడు। అటువంటి ఆ గుమస్త మరి ఆ గుమస్తాన్ని నేను పెట్టుకొని నా షాపును ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాను। అతను ఆ గుమస్త పేరు లక్ష్మీనారాయణ రెడ్డి। లక్ష్మీనారాయణ రెడ్డి అనేటువంటి అతను ఆ పురవాడు సుమారు ఒక 19 సంవత్సరాలు ఉంటాయి। మొదటి నుంచి కూడా నా దగ్గర ముస్తాగా ఉంటూ నాకు ఎంతో అన్యోన్యంగా చోదుడుగా ఉండేవాడు। సరే ఈ రకంగా నేను అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క నా పుస్తకాల యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ నా ఈ బుక్ షాప్ని రన్ చేసుకుంటూ ఉన్నాను। అయితే ఈ క్రమంలో ఒక రకమైనటువంటి అనుకోకూడనటువంటి ఒక సంఘటన జరిగింది। నేను నా బాబా గారిని ఆరాధించడం, బాబా గారిని అనుక్షణం, ఆయన యొక్క లీలల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన యొక్క సచరిత్రలో ఉండేటువంటి వృత్తాంతాలను ఎవరవేసుకోవడం నా జీవితంలో పరిపాటి। అందువల్ల బాబా గారిని మరి నిరంతరం కొలుస్తున్నాను కాబట్టి ఆయన జ్ఞాపకంగా, ఆయనకి గుర్తుగా, ఆయన నా దగ్గర ఉండాలనేటువంటి తలంపుతో నేను ఒక రకమైనటువంటి ఆయన ప్రతిమా మూర్తి నా దగ్గర ఉండాలని ఒక బంగారపు ఉంగరాన్ని నేను తయారు చేసుకున్నాను, చేయించుకున్నాను। అంటే బాబా వారి మూర్తితో కూడినటువంటి ఒక బంగారపు ఉంగరాన్ని నేను ఆ స్వర్ణకారుడికి ఇచ్చి చక్కగా ఆ బంగారపు ఉంగరాన్ని తయారు చేసుకోవడం జరిగింది। ఆ ఉంగరాన్ని ఎంతో ప్రీతికరంగా, ఎంతో భక్తిపూర్వకంగా ఆ ఉంగరాన్ని నేను తయారు చేసుకొని ఒక గురువారం రోజు సాక్షాత్తు బాబా వారిని యొక్క నమస్కరించి బాబా వారిని మరి ఆయన యొక్క స్మృతిని జ్ఞాపకం చేసుకొని మరి ఆ ఉంగరాన్ని నేను ధరించాను। ధరించినాక ఆ ఉంగరం పెట్టుకోగానే సాక్షాత్తు బాబా వారే నా తోడుగా, నా నీడగా, నా ఎంట ఉంటున్నారు అన్నటువంటి ఒక అనుభూతిని పొందుతూ ఉన్నాను। ఇప్పుడు నేను నా చేతికి మరి ధరించి ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని మీకు చూపిస్తున్నాను। నా యొక్క ఏరుకు ఉన్నటువంటి ఈ షిరిడి సాయిబాబా ఈ యొక్క బంగారు ఉంగరము నేను చేయించుకున్నటువంటి ఉంగరము। ఈ ఉంగరము రమారమి సుమారు అంటే 20 సంవత్సరాల క్రితం ఈ ఉంగరాన్ని నేను చేయించుకొని నా చేతికి ధరించి నేను నా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను। ఈ క్రమంలో అనుకోకుండా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది। ఒకరోజు నేను ఉదయం నుంచి నా వృత్తిరీత్యా నా షాపును తీసి నేను ఆ షాపు నిర్వహించుకొని సాయంత్రం వేళకు నా షాపుని కట్టివేసి నేను ఇంటికి వెళ్ళేసరికి అక్కడ స్నానం చేసి బాబావారిని నమస్కరించే క్రమంలో ఒక్కసారిగా ఆయనకు అన్ని నివేదన చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చే క్రమంలో నా యొక్క
యోరును చూసి యోరుకు ఉన్నటువంటి ఉంగరం కనిపించకపోవడంసరికి ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యాన్ని కనబరిచింది. ఇదే విషయాన్ని నాతో ప్రస్తావించింది. నీ యోరుకు ఉన్నటువంటి బాబావారి యొక్క మూర్తితో కూడినటువంటి బంగారు ఉంగరము యోలికి లేదు, అదేమన్నా ఎక్కడన్నా పెట్టావా, ఎవరికన్నా పాడుగుతే ఏదన్నా రిపేర్కి ఇచ్చావా అని చెప్పేసి ఆవిడ నన్ను ప్రశ్నించడం జరిగింది. ఎంటనే ఎప్పుడైతే నా భార్య నన్ను అడిగిందో కబక్కనే నా యోలికి నేను చూసుకున్నాను. చూసుకుంటే విచిత్రంగా నా యోలికి బాబావారితో కూడినటువంటి ఉంగరం లేదు, కనిపించలేదు. ఒక్కసారి నేను నిర్ఘాంతిపోయాను, ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అది నేను ఎంతో ప్రీతికరంతో ఎంతో ఆప్యాయంతో ఎంతో ఇష్టపడి ఆ ఉంగరం చేయించుకున్నాను. అటువంటి బంగారు ఉంగరం నా చేతికి నా యోలికి లేకపోయేసరికి ఒకసారి నేను గబక్కనే బాధకి చింతకి ఆశ్చర్యానికి గురయ్యి నేను స్నానం చేసినటువంటి బాత్రూంలోను తర్వాత నేను సంచరించినటువంటి ఇంట్లో ప్రదేశాలన్నీ కూడా చూశాను, గాలించాను. అయినా బాబా ఉంగరం దొరకలేదు. వెంటనే నేను షాపుకి వెళ్ళి షాపులో ఉన్నటువంటి మరి ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ ఉంగరం ఏమన్నా షాపులు ఏమన్నా పడిపోయిందేమో అని చెప్పేసి షాపులో కూడా అవన్నీ కూడా గాలించాను. అణువణువు షాపులో ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతి చోట కూడా నా ఉంగరం దొరుకుతుందేమోనని నేను అన్వేషించాను. చాలా సూక్ష్మంగా నా ఉంగరం కోసం ఎంతో గాలించాను, అయినా నాకు దొరకలేదు. చాలా బాధ ఎక్కువైంది, విచారం కలిగింది. ప్రధానంగా దాని విలువ కంటే కూడా నాతో ఆయన సన్నిహితంగా నా కూడా ఉంటూ నేను ఇష్టపడినటువంటి బాబా మూర్తితో కూడినటువంటి ఆ ఉంగరం కాబట్టి ఆ ఉంగరం పోయినందుకు నాకు బాగా అమితమైనటువంటి దిగులు విచారం నాలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ ఇంటికి వచ్చి ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ ద్వారా మరి ఆ తూము కాలువలో పడిపోయిందేమో అని చెప్పేసి మళ్ళీ అనుమానం వచ్చి మనుషులు రోజు ఈ కాలువలు ఇవన్నీ బాగు చేసే వాళ్ళ యొక్క కార్మికులు పిలిచి వారికి డబ్బులు ఇచ్చి వారి చేత కూడా ఈ కాలువ ఇవన్నీ కూడా ఎతికించాను. అయినప్పటికీ కూడా బాబా వారి ఉంగరం జాడ నాకు కనిపించలేదు. మళ్ళీ తిరిగి యథావిధిగా మా ఇంట్లో మళ్ళీ రెండు మూడు సార్లు ఆ ఎతకడం ప్రారంభించాను. అక్కడ కూడా నాకు నా ఉంగరం నాకు దొరకలేదు. ఎక్కడా కూడా దాని ఆచూకీ జాడ కూడా విసుమంతైనా కూడా కనిపించలేదు. నా విచారం ఇంకా గూడు కట్టుకునుంది, విచారం ఎక్కువసాగింది. నేను ఎంతో కష్టపడి ఎంతో ప్రేమించి ఎంతో ఆరాధించినటువంటి బాబావారి ఉంగరం నాకు దూరం అవ్వడం పోవడం నిజంగా బాబా అనుగ్రహానికి నేను దూరమయ్యానా, బాబా అగ్రహానికి గురవుతున్నానా, నేనేమైనా తప్పు చేశానా, తప్పు చేస్తే నా ఉంగరం ఈ విధంగా పోయిందా, బాబా నా నుంచి దూరం అవుతున్నాడా అనే బాధ నాలో ఎక్కువ సాగింది. గంటలు గడిచే కొద్దీ నాలో ఆవేదన తీవ్రతరం అవుతుంది. ఈ క్రమంలో మళ్ళీ నేను ఆ మరుసటి రోజు కూడా ఆ మళ్ళీ షాపులో మళ్ళీ అంతా గాలించాను. అందరూ వెళ్ళినా కూడా మరి అణువణువు కూడా చూశాను, ఎక్కడా కూడా బాబా ఉంగరం నాకు దొరకలేదు. అన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని చోట్ల గాలించాను. అప్పటికీ కూడా సుమారు ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల నుంచి కూడా నేను ఏదైనా పనిచేస్తున్నా, ఆహారం తింటున్నా కూడా ఈ విచారం నన్ను వదిలిపెట్టలేదు. ఈ మనోవేదన దూరం అవడం లేదు. ఇవన్నీ ఎప్పుడు ఎంతసేపటికి ఈ యొక్క సంఘటనే గుర్తుకొస్తుంది. నేను ఎంతో ప్రీతికరంగా ఎంతో ఇష్టపడి చేయించుకున్నటువంటి మూర్తితో బాబా మూర్తితో కూడినటువంటి ఈ విగ్రహం నా నుంచి దూరమైంది, బాబా యొక్క ఆయన యొక్క అనుగ్రహానికి దూరం అయ్యానా అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అయితే ఆ వెంటాడినటువంటి తీవ్ర విచారంలో ఆ రాత్రి బాబాగారి పటం ముందు నేను నా యొక్క ఆవేదనని నా బాధని ఆయన ముందు చెప్పుకున్నాను. ఏమని, బాబా నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను అనుక్షణం కొలుస్తున్నాను, తలుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో, నీ మీద ఉన్నటువంటి ఇష్టంతో, నీ మీద ఉన్నటువంటి భక్తితో నేను ఇష్టపడి ముచ్చటపడి ఆ ఉంగరం చేయించుకున్నాను కదా, మరి ప్రతిరోజు నా ఏలికి ధరించి నేను చూసుకుంటున్నాను కదా, నేను ఉదయాన్నే లేవగానే ఆ ఉంగరాన్ని దర్శిస్తున్నాను కదా, నువ్వు ఆ ఉంగరం ఉంటే నువ్వు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కదా, ఈ క్రమంలో నువ్వు నా నుంచి దూరం అవడం అది నీకు సమంజసమా, భావ్యమా, నన్ను ఇలా విచారంలో ఉంచడం నీకు అది న్యాయమా బాబా అని చెప్పేసి చాలా ఆవేదనతో బాధతో ఆర్తితో ఆయన్ని నేను
कन्नी तो आये अभ्यार इपड़े चमत्कार जी क्रमपथ्य जी अद इला रात्रंत बाधपड़ ना मर मैं आवेदन बाबागारी चित्रपट मुझे उदयान यधाविधि स्ना कृत्या मुग्चकोनी नैन यधाविधि षापू बेरा षापू बेरी षापी ना गुमस्ता द्वारा षाप शुभ्रमनी प्रमाणी नीनवी ना षापे पुस्तका सर्दकना ना गुमस्ता अने लक्ष्मीनारायण रेड्डी षापनी चीपुर तो शुभ्रम क्रम कौंटर कीपुर तो कुछ वंगि ऊचा ऊड़वगा अत की पोनवे ना बाबा बाबा वारी ना ना बाबा वारी मूर्ति तो उंगरम एंत अत दी आश्व ना तन ऊर्चुना शुभ्रम अच्छे अत की नतमें अत कृतम चुप्कान काबटे वे तन दी ना गुमस्ता दी आंगरासारी चत पटको आनंद आश्चर्य का सार गार उंगरम दी बाबागारी उंगरम इधन दी कौंटर कड़ी नीन ऊड़स्तू उ दी अंगरा ना चतारी नैन आश्चर्या आनंदा की दुरी पोन ना उंगरम मरी तिगी वार रोज तरवा एक्ड़ा गारी नीन अंत कृतम आ कौंटर कोट गाँव ना दुरकदा अच्छे आ रात्रि नैन बाबावारी ना मोर आवेदन तो आये विनक मशि रोजुक ना गुमस्ता द्वारा नीन पोगटको बंगार मूर्ति कूड़न बाबा मूर्ति तो कूड़न उंगरम ना गुमस्ता इच्छे सर की नो पोन एदो को दुखा एदो को विचारा आयंतारी तुरीपोई ना एंत आनंदा बाबा मल्ली ना दूसरी आत्मीयता कल सतोष तो वाड़ी नैन को वाड़ी का डबूल इवान वे वो निराकेंक दी नगर रोजू वेतन तो पूरी तस्कान जीतों मल्ली उंगल दिए नाकनी वो आयुक्त बहुमाना नगर को स्वीक इध बाबागार वाड़ द्वारा चप्पी मरी ना जीवित नेद पोगुटो आ उंगल मल्ली तिगी ना इच्छी बाबावर ना जीवित अद्भुत चमत्कार लील चूप चूप्चित निजा अदृष्ट काबट्टी साई भक्तर मन एदे मन जीवित पोगुटो मन जीवित एलपयामो मन जीवित एदे मन नष्ट दुखिस्मो बाधपड़नामो चिंतीमो अट्ठे स्थित निजा बाबावारी आरती तो आवेदन तो मरी आये पूर्ति विश्वास तो कम्मकोनी आये अभ्यर्थिस्ते तपक आय ऊरी बोला सिंगड़ा करीपि मन ऊरी नेरवे मन ओक बाधन तीर्ता अने विषयानी ना पोगटको उंगरा तिगे ना लभे लील द्वारा निरूपचा काबटे वीरंदरू बाबावारी अनन्यम श्रद्ध तो अनन्यम भक्ति तो पूर्ति विश्वास तो आराधते मी कष्ट समस्या पी सुख सुखम आनंदम जीवित गलतार आशिस्तू आकांक्षिस्तू सर्वे जन सुखन भवंतु ओम श्री साई राम।